కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట మండలం వానపల్లి శివారు సత్యమలంక గ్రామాల్లో వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను జనసేన పార్టీ మండపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ వేగుల్ల లీలాకృష్ణ కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పరిశీలించారు వరదలో నష్టపోయిన రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఈ జూలై నెలలో రైతులు ఊహించని విధంగా వరదలు రావడం వల్ల పంట చేతికి అందకముందే రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు ప్రభుత్వం నుంచి అయితే ఈ రోజే అంతంత మాత్రమే సాయం అందుతుందని వరద వచ్చిన సమయంలో ప్రభుత్వం నుంచి గాని అధికారుల్లో గాని ఏ విధమైన స్పందన లేదని నోర్లేని మోగజీవాలకు సరైన పశుగ్రాసం అందడం లేదని రైతులు వాపోతున్నారని శ్రీనివాస్ తెలిపారు ఈ వరదల కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైతులను బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందే విధంగా చర్యలు తీసుకు కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ డిమాండ్ చేశారు నియోజకవర్గం వానపిలిసేవారు సత్యమలంక గ్రామంలో ఈరోజు ఈ లంక గ్రామాలని లంక అంత తిరగడం అయితే జరిగింది పొలాలు కానీ చాలా దారుణంగా ములిగిపోయి అరితోటలు అలాగే కందచేలు కూరగాయ పంటలు రైతులైతే తీవ్రంగా నష్టపోయి ఉన్నారు వారికి ఎప్పుడు ఆగస్టు నెలలో వచ్చే ఈ వరదలు ముందుగా జూలై నెలలో రావటం వల్ల రైతులు ఊహించిన విధంగా పంట చేతికి అందకుండానే వారు తీవ్రంగా నష్టపోయి ఆర్థికంగా చాలా సతమతమవుతూ ఉన్నారు అలాగే పశువులు కూడా ఇందాక ఒక రైతు చెప్తూ ఉన్నారు మా పశువు కొట్టుకుపోయిందండి వరదల్లో మీ ఊహించిన విధంగా వచ్చింది అని చెప్పి పశువులు కూడా దెబ్బతిని ఈరోజు ఆ పశువులకు దాణా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే గ్రాసం కానీ గడ్డి కానీ లేకుండా ఉంది ప్రభుత్వం నుంచి అయితే ఈరోజే అంతంత మాత్రంగా సాయం అందింది ఈ నాలుగు రోజుల మట్టి నుంచి అయితే పెద్దగా స్పందన అయితే లేదని చెప్తూ ఉన్నారు ఈ అధికారులు వెంటనే స్పందించి ఈ పశువులకి గ్రాసం అదేవిధంగా పశువులు నష్టపోయిన రైతులకి ఆర్థిక సాయం చేసేటట్టుగా అలాగే పంటలు కూడా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు అరటి తోటలు కానీ కూరగాయ పంటలు కానీ చాలా దారుణంగా నష్టపోయి ఉన్నారు వారికి కూడా ప్రతి రైతుకి ఆర్థికంగా సాయం చేసి అలాగే కొన్ని ఇళ్ళల్లో కూడా వాటర్ వచ్చేసి అవి కూడా దెబ్బతిన్నాయి పాక్షికంగా అని చెప్తూ ఉన్నారు ఆ పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబాల వారిని కూడా ఆదుకుంటూ ఆ ఇంట్లకు కూడా కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పి కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాం.